ఇది గుండ్రంగా ఉంటుంది. నారింజ జాతికి చెందింది. నారింజ కంటే తీయగా ఉంటుంది. రసం ఎక్కువగా ఉంటుంది. దీని చరిత్ర గురించి తెలుసుకోవాలంటే 3600 క్రితం నుండి దీనిని పండిస్తున్నారు. దీనికి టాంజరిన్ అనే పేరు మొరాకాలోని ఒక నౌకాశ్రయం పేరు నుండి వచ్చింది. ఈ పండులోని ఔషధ ఉపయోగాలను పరిశీలించినట్లయితే ఇందులో నరింజిన్, విటమిన్ ఏ, కెరోటిన్స్, జియాంతిన్స్, లూటిన్ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వృద్ధాప్యాన్ని వాయిదా వేసి మంచి యాంటీ ఆక్సిడెంట్. కొల్లజన్ తయారీలో సహాయపడుతుంది. గాయాలను మాన్పుతుంది. వైరస్లను సంహరిస్తుంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే నాడీ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ల వ్యాధులు, జలుబు, జ్వరాలకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులో ఉండే హెమిసెల్యులోజ్, పెక్టిన్లు కొలెస్ట్రాల్ను అధికంగా శరీరం తీసుకోకుండా నివారిస్తుంది. ఉపయోగాలు: వీటిని ఒలిచేటప్పుడే మంచి పరిమళం వస్తుంది. బిస్కెట్లకు, ఐస్ క్రీమ్లకు మంచి పరిమళం తెస్తుంది. దీని తాజా జ్యూస్ తాగిన వెంటనే శరీరానికి శక్తి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ న్యూట్రియన్స్ ఫుడ్ వీడియోస్.